వెల్కమ్ టు టీఎస్ 24 న్యూస్. రైల్వేలో లభించే భోజనం దుస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తరచూ రైల్వేలో ప్రయాణించే వారిని అడిగితే ఇంకా బాగా చెప్తారు. అయ్యా సిటీసీ వారిని అడిగితే ఇంకా బాగా చెప్తారు. ఎందుకంటే వారికి వచ్చే ఫిర్యాదుల సంఖ్య వేలల్లో ఉంటుంది కాబట్టి. అయితే ఇక నుండి ఈ తిప్పలు తప్పుతున్నాయని తెలుస్తుంది. భోజనం విషయంలోని అత్యధిక కంప్లైంట్స్ వస్తుండటంతో ఈ సమస్యకు పరిష్కారం కనిపెట్టామంటోంది భారతీయ రైల్వే. మరదేంటో చూద్దాం. రైళ్లలో ప్రయాణించే వారి కోసం సరికొత్త పాలసీని ప్రకటించింది భారతీయ రైల్వే. రైళ్లలో భోజనం అమ్మే విషయంలో జరుగుతున్న మోసాలకు చెక్ పెట్టింది. అంతేకాదు, తేడా వస్తే ఫుడ్ ఉచితంగా తీసుకోవచ్చని చెబుతుంది. మీరు ఫుడ్ పార్సల్ తీసుకునేటప్పుడు బిల్ చెక్ చేశారా? ఫుడ్ బిల్ విషయంలో ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ ప్రయాణికుల నుంచి అనేక ఫిర్యాదులను ఎదుర్కొంటోంది. వేల సంఖ్యలో ఐఆర్సిటికి కంప్లైంట్స్ వస్తున్నాయి. వాస్తవంగా ఉండే బిల్లు కన్నా ఎక్కువ ఛార్జ్ చేస్తున్నారన్నది ఆ కంప్లైంట్ సారాంశం. బిల్లు కన్నా ఒక్క రూపాయి కూడా ఎక్కువ చెల్లించాల్సిన అవసరం లేదని భారతీయ రైల్వే అనేక సార్లు స్పష్టం చేసింది కూడా. అయినా ఈ సమస్య పరిష్కారం లేదు. ప్రయాణికులు ఎక్కువ బిల్లు చెల్లించి నష్టపోతున్నారు. అందుకే ఈ సమస్యకు పరిష్కారం కనిపెట్టింది భారతీయ రైల్వే. నోబెల్ ది ఫుడ్ ఈజ్ ఫ్రీ అనే ప్రయత్నంతో ప్రయాణికుల్ని ఆకర్షిస్తోంది. అంటే బిల్లు లేకపోతే భోజనం ఉచితం అన్నది ఈ ప్రకటన సారాంశం.